ఇప్పుడు ఏదైతే చెప్పామో మాతృదేవభావ పితృదేవభావ ఆచార్యదేవభావ అతిథిదేవ ఇవన్నీ కూడా చేసుకుంటూ అట్లాగే నీకున్నది ఇతరులకి ఇస్తూ పెద్దల్ని గౌరవిస్తూ ఇట్లా ఉండినా అథా అథా అంటే ఏవం ప్రవర్తమానస్య ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంటే కూడాను ఏదైతే కర్మ విచికిత్స వా వృత్తి విచికిత్స వా స్యాత్ ఇది డౌట్ విచికిత్స మీన్స్ సందేహం డౌట్ కర్మ చేయడంలో కనుక నీకు ఇప్పుడున్న సందేహం వస్తే నాయన వెళ్ళిపోతున్నావు కనుక ఎందుకని నేను అక్కడ ఉన్నాను నీ పక్కన నేను పక్కన ఉంటే నువ్వు అడుగుతావు నేను చెప్తా కాబట్టి కర్మ విషయంలో ఎప్పుడైనా నీకు కనుక డౌట్ వస్తే ఈ పని ఎట్లా చేయాలి ఎట్లా చేస్తే ఇది శాస్త్రీయం అని డౌట్ వచ్చిందనుకో లేక వృత్త విచికిత్సవా వృత్త బిహేవియర్ నడవడి నడవడిక ఎట్లా ప్రవర్తించాలి నేను ఇక్కడ అని నీకు సందేహం వచ్చిందనుకో కాబట్టి ఏ విధంగా చేయాలి ఈ కర్మ అనే సందేహం వచ్చినా లేదు ఎట్లా ప్రవర్తించాలి నేను విచికిత్సవా అనేటువంటి సందేహం నీకు వచ్చినా ఏ తత్ర బ్రాహ్మణ సమ్మర్షిణ సమ్మర్షిణ విచక్షణా జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఎవరికైతే సక్రమైనటువంటి విచక్షణా జ్ఞానం ఉందో అటువంటి వాళ్ళు యుక్తాహ నువ్వు చేసేటువంటి కర్మల యందు వాళ్ళకు కూడా ఆసక్తి ఉండి పెద్దలు ఎవరైతే ఆ కర్మలు చేస్తూ ఉండారో శ్రేష్ఠులు ఆయుక్తాహ అటువంటి ఆచారం కలిగినటువంటి వాళ్ళు పైగా అలుక్షాహ క్రోధం లేనటువంటి వాళ్ళు అంటే నీకు చక్కగా చెప్పగలిగేటువంటి వాళ్ళు అక్రూర మతయః క్రుద్ధులు కానిటువంటి వాళ్ళు ధర్మ కమాస్యో ధర్మాభిలాష కలిగినటువంటి వాళ్ళు చూడండి ఎన్ని చెప్పాడు కాబట్టి వాళ్ళకి ధర్మాభిలాష ఉండాలి ఓకే నువ్వు చేసేటువంటి ఏదైతే నీకు డౌట్ వచ్చిందో ఆ కర్మలు చేస్తూ ఉండేటువంటి వాళ్ళు అవి ఉండాలి ఆ కర్మలలో ఆసక్తి వాళ్ళకు ఉండాలి ఆచారం కూడా వాళ్ళ దగ్గర ఉండాలి అటువంటి వాళ్ళు యథా తే తత్ర యథా తే వర్తేరన్ అక్కడ వాళ్ళు ఏ విధంగా అయితే ప్రవర్తిస్తూ ఉంటారో తత్ర తథా వర్తేధా నువ్వు కూడా అట్లాగే ప్రవర్తించు కాబట్టి ఎక్కడైనా ఈ పని ఎలా చేయాలి అని నీకు గనక సందేహం వస్తే నేను ఇక్కడ ఎట్లా బిహేవ్ చేయాలి ఎట్లా నడుచుకోవాలి అనే సందేహం వచ్చిందనుకో ఆ విషయంలో నిష్ణాతులైనటువంటి వ్యక్తులు ఉంటారే యుక్త పురుషులు అటువంటి వాళ్ళు ఏ మార్గంలో పోతున్నారో దాన్ని చూచి ఆ మార్గంలో వెళ్ళాలి యేష పంద ఓకే నన్ను ఇది మామూలుగా సామాన్యంగా కూడా చూస్తుంటాం మనం పెళ్ళిళ్ళల్లో కానీ కార్యక్రమాలు ఇళ్లలో జరుగుతుంటాయి చూడండి వాళ్ళు రకరకాలైనటువంటి ఉంటాయి అక్కడ ఆచారాలు ఇక్కడ కొండ పెట్టాలి ఈ కొండ చుట్టూ ఈయన పెట్టాలి అవి పెట్టాలి ఇవి పెట్టాలని అది ఎవరికి తెలియదు అక్కడ ఒక ఓల్డ్ ఉమెన్ ఉంటుంది మీరు చూసుకోండి ఎక్కడైనా ప్రతి పెళ్లిలో ఉంటుంది ఇంత పెద్ద బొట్టు పెట్టుకొని సిద్ధంగా ఉంటుంది ఆవిడ ఆవిడ దగ్గర పోయి అమ్మగారు ఇది ఎట్లా చేస్తే బాగుండు అది ఎలా చేయాలిరా అంటుంటుంది అక్కడ కూర్చొని ఉంటుంది ఆవిడ ఎందుకో తెలుసా ఇది ఆమె చాలా కాలంగా చేసేసి వచ్చింది కనుక ఇది అనుభవం కాబట్టి చిన్న చిన్న ఆచార విషయాల్లో కూడాను అనుభవజ్ఞులను ఎట్లాగైతే తెలుసుకుంటూ ఉన్నామో అట్లాగే ఈ ధర్మ విషయంలో ఎట్లా మనం బిహేవ్ చేయాలి అనేది కనుక నీకు సందేహం వస్తే ఈ పని ఎట్లా చేయాలనే సందేహం వస్తే ఆ విషయం ఎందు నిష్ణాతులైనటువంటి పండితులు ఏ మార్గంలో అయితే నడుచుకుంటూ ఉన్నారో తే యథా వర్తేరన్ తత్ర తత్ర నీవు కూడాను తథా వర్తేథా ఆ విధంగానే నువ్వు నడుచుకోవాలి ఇక్కడ ఒక్కటే మీకు అర్థం కావాల్సింది అల్లుక్షాహ ఇది అర్థం కావాలి ఎందుకంటే అక్రోధులు అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు పోయి అడిగినప్పుడు ఎంత జాగ్రత్తగా చెప్పాడు సైకాలజీ ఇదంతా నువ్వు అడిగినప్పుడు వాళ్ళు కాస్త కోపంగా కూడా చెప్పచ్చు సమాధానం కోపంగా కూడా చెప్పచ్చు నీకు అట్లా అనిపించచ్చు ఏమిటయా నీకు ఆ మాత్రం తెలియదా అని చెప్పాడు అనుకోండి వెంటనే మనం వాళ్ళని అపార్థం చేసుకుంటాం అది వాళ్ళకు కోపం ఉండి కాదు అది వాళ్ళ కోపం ఉండి కాదు నిన్ను సక్రమమైన మార్గంలో పెట్టడం కోసం కావచ్చు నువ్వు దాన్ని అర్థం చేసుకోలేకపోవచ్చు ఎప్పుడైతే పెద్దల దగ్గరికి వెళుతూ ఉన్నావో లబ్ధి పొందేవాడివి నీవు అది మర్చిపోవద్దు నువ్వు కాబట్టి నువ్వు లబ్ధి పొందుతూ ఉండవు గనక ఆ చెప్పేటువంటి వ్యక్తులు ఏ విధంగా అయితే చెబుతూ ఉండారో వాళ్ళను మిస్అండర్స్టాండ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది అందువల్ల వాళ్ళలో క్రోధం ఉన్నట్టుగా నీకు కనిపించవచ్చు కానీ అది క్రోధం కాదది సరేనా నిన్ను సరిచేయడం ఒకవేళ అవసరం లేదనుకుంటే నాకు తెలియదు పోనాయనంటే ఏం చేస్తావు అదే నీకు మేలు చేయడం కోసమే అథాభ్యాఖ్యాతేషు
ఏతత్ర బ్రాహ్మణా సమ్మర్షినః యుక్తా ఆయుక్తాః అలూక్షా ధర్మకామాస్యుః యథాతే తేషు వర్తేరన్ తథాతేషు వర్తేధాః. అదే సేమ్, కాకపోతే ఏంటంటే ఒక్కటే ఒక పదం. అథ అభ్యాఖ్యాతేషు, ఇది ఒక్కటే ఇంపార్టెంట్. అభ్యాఖ్యాతేషు అంటే దోషేణ సందిహ్యమానే, ఇది ఒక్కటే. ఎవరి విషయంలోనైనా సరే ఇతడు దోష కాదా అని నీకు సందేహం వచ్చిందనుకో. సీ దిస్ వెరీ ఇంపార్టెంట్. ఒక వ్యక్తి ఏదైనా దొంగతనం జరిగింది, ఒకడి మీద నీకు డౌట్ ఉంది, ఇట్స్ అ డౌట్, కన్ఫర్మేషన్ లేదు, అతను దొంగతనం చేశాడా లేదని కన్ఫర్మ్ కాలేదు. అందువల్ల సందిహ్యమానే అంటున్నాను నేను, దోషేనా సందిహ్యమానే, అది అభ్యాఖ్యాతేషు. అతను చేసుంటాడేమో అని నీకు అనిపిస్తుంది, అతను చేసుండొచ్చు చేయకపోవచ్చు. అర్థమవుతుంది? అలాంటి విషయాల్లో ఒకవేళ నిజంగా దోషి అనుకో, ఇప్పుడు ప్రభుత్వం ఉంది కదా యాక్షన్ తీసుకోవడానికి, నువ్వు ఇంకా ఎవడి మీద యాక్షన్ తీసుకోవడం లేదో వాడి మీద సందేహం వస్తుంది. దొంగని తెలిసిన తర్వాత పోలీసులు పట్టుకుపోతారు, పోలీసులు పట్టుకుపోతే వాడు దొంగని నిర్ధారణ అయిపోతుంది. కానీ పట్టుకుపోలేదు అనుకోండి, వాడా వీడా అని సందేహం వచ్చినప్పుడు ఇతనేమో అని నీకు అనిపిస్తూ వచ్చింది అనుకోండి, అభ్యాఖ్యాతేషు దోషైన సందేహమానే, అలాంటప్పుడు ఏం చేయాలి? ఇతనే అని నువ్వు కన్ఫర్మ్ చేయకూడదు. ఇదిగో ఈ ధర్మ విషయం తెలిసిన వాళ్ళు యుక్త పురుషులు ఆ విషయంలో ఎవడి తప్పు ఎవడి ఉప్పు దొంగ ఎలా ఉంటాడు ఈ విషయాలు తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉండారో అలాంటి వాళ్ళు ఆ వ్యక్తి విషయంలో ఏ నిర్ణయానికి వస్తూ ఉన్నారో నీవు కూడాను ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండు. అంటే పెద్దలు విషయం తెలిసిన వాళ్ళు ఏ మార్గంలో వెళుతున్నారో ఆ మార్గంలో నువ్వు కూడా వెళ్ళు. ఓకే. ఏష ఆదేశ ఏష ఉపదేశ ఏషా వేదోపనిషత్ ఏతదను శాసనం ఏవముపాసితవ్యం ఏవముచైతదుపాస్యం. ఏష ఆదేశ విధి ఈశ్వరాజ్ఞ. ఇప్పటివరకు ఏదైతే చెప్పబడిందో ఇది విధిని అనుసరించి చెప్పబడింది నీకు. ఏష ఉపదేశ పుత్రాదిభ్యః, ఆదేశం అంటే కమాండ్, శాసనం, ఏయ్ ఇదిలా చెయ్యి అని రాజు చెప్తాడు చూసారా, అది ఆదేశం. అట్లాంటిదే ఇది. కానీ ఉపదేశం నాయనా, మేము చెప్పేటప్పుడు ఆ విధంగా నీకు అనిపించవచ్చు. అర్థమవుతుంది? నీ మీద మేము అధికారం చలాయించినట్టు అనిపించవచ్చు, మేము నిన్ను కాస్త గట్టిగా అన్నట్టు కూడా నీకు అనిపించవచ్చు. కానీ మా దగ్గర ఉండేటువంటిది మాత్రం ఆ రాజుగారి యొక్క దండన శక్తి కాదు, మా దగ్గర ఉండేది పుత్రాదిభ్యః. అది ఆడ పుత్రాదీనామపి, పుత్రాదీనామపి. కనుక బిడ్డలకు ఎట్లాగైతే చెబుతామో ఆ విధంగానే చెప్పాము, ఎందుకని సరిచేయడం కోసం. అంత తప్ప ఇంకేం లేదు. ఏష ఉపదేశః ఏషా వేదోపనిషత్, ఇది వేద రహస్యం. ఇక్కడ ఉపనిషత్ అంటే రహస్యం అని అర్థం. వేద ఉపనిషత్, వేదోపనిషత్, వేద రహస్యం. ఇప్పుడు నీకు చెప్పిందంతా కర్మకాండ. ఏతదను శాసనం, ఏతత్ అనుశాసనం, ఇది ఈశ్వర శాసనం. ఈశ్వర శాసనం, ప్రభు శాసనం లాంటిది. ఏవముపాసితవ్యం, దీనినే చేయవలసింది. ఏవం ఏవము చైతదుపాస్యం, ఇదే ఉపాసింపదగింది. పునర్వచనం రెండుసార్లు ఆదరార్థం ఇది. ఓం శన్నో మిత్ర శంవరుణః శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మవాదిశం ఋతమవాదిశం సత్యమవాదిశం తన్మామావీత్ తద్వక్తారమావీత్ ఆవీన్మాం
ఆవీద్వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. పూర్వ పాఠానికి ఉత్తర పాఠానికి కొద్ది డిఫరెన్స్ ఉందా లేదా? ఎక్కడి నుంచి ఉంది? త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి, అక్కడ వరకు ఏం లేదు. అక్కడ వరకు అంతా అయిపోయింది. ఇదంతా మీకు నేను చెప్పింది, ఇంకే చెప్పను ఇప్పుడు. మళ్ళీనా పర్వాలే, సరేలే, అంత చెప్పాను కదా మొత్తం. చన్నో మిత్ర చంవరణ ఒక రోజంతా అదే కదా. సో ఎక్కడ వరకు వచ్చింది? త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి. అక్కడ ఏమనంటే త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి. ఇక్కడ త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వాదిషం, అదే ఇక్కడ. టెన్స్ డిఫరెన్స్ ఇంకేమీ లేదు. టెన్స్ ప్లీజ్. అక్కడ ఏమిటంటే, అయ్యా నీవు సాక్షాత్తు ప్రత్యక్షం బ్రహ్మవని చెబుతున్నాను. ఇక్కడ ఉండలా చెప్పేశాను. పాస్ట్ టెన్స్. త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మవాదిషం. నేను పలికాను అట్లా ఇంతకుముందు, సరేనా? ఋతమవాదిషం, ఋతం పలికాను. సత్యమవాదిషం, సత్యం పలికాను. కాబట్టి ఇప్పుడు అప్పుడేంటి? తన్మామవత్ తత్, ఆ పరబ్రహ్మం మా అవతు, నన్ను రక్షించుగాక. అవతు రక్షతు, ఇప్పుడు అది కాదు. తన్మామావీత్, నన్ను నువ్వు రక్షించావు, అయిపోయింది ఫలం. తద్వక్తారమావీత్, కాబట్టి నా గురువుని కూడా రక్షించావు. ఆవీన్మాం, నన్ను రక్షించావు. ఆవీద్వక్తారం, నా గురువుని కూడా రక్షించావు. కాబట్టి నన్ను రక్షించు, నా గురువుని రక్షించు అంటూ పూర్వ శాంతి పాఠం ప్రారంభమైంది. ఉత్తర శాంతి పాఠంకి వచ్చేటప్పటికి రక్షించావు, ఎందుకని? ఆయన సక్రమంగా బోధించాడు, నీ రక్షణ వల్లనే జరిగింది. నేను కూడా సక్రమంగా అర్థం చేసుకున్నాను, నువ్వు రక్షించడం వల్లనే జరిగింది ఫలం. ఓకే, అది పూర్వపాఠం, ఇది ఉత్తరపాఠం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.